నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్య అంశాలు. ప్రాధాన్య రంగాలకు వార్షిక రుణ ప్రణాళిక క్రింద నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు కృషి చేయాలి. బ్యాంకర్ల సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా. కాకినాడ జీజీహెచ్లో గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు అనైతికం. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జయశ్రీ ధర్నా. రాష్ట్రంలో స్పెషల్ బిఈడి డిఈడి వారికి సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి. నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలో కాకినాడ డిఈఓ కార్యాలయం వద్ద నిరసన. వ్యవసాయ పారిశ్రామిక విద్య గృహ నిర్మాణం ఇతర ప్రాధాన్య రంగాలకు వార్షిక రుణ ప్రణాళిక క్రింద నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల కోరారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాల్లో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ కృతిక శుక్ల అధ్యక్షతన జిల్లా సలహా కమిటీ, డిసిసి, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ, డిఎల్ఆర్సి సమావేశాలు జరిగాయి. కలెక్టర్ కృతిక శుక్ల జాయింట్ కలెక్టర్ ఇలాఖియాతో కలిసి 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో బ్యాంకుల ద్వారా వివిధ రంగాలకు జరిగిన రుణ కేటాయింపులపై చర్చించారు. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బ్యాంకర్లకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక క్రింద వ్యవసాయ రంగానికి 7,141 కోట్ల రూపాయలు, ఎంఎస్ఎంఈ ఎగుమతులు సహా రంగానికి 2,195 కోట్ల రూపాయలు, విద్యకు 75 కోట్ల రూపాయలు, హౌసింగ్కు 458 కోట్ల రూపాయలు, ఇతర ప్రాధాన్య రంగ అడ్వాన్సులకు 265 కోట్ల రూపాయలు, వెరసి ప్రాధాన్య రంగానికి మొత్తం 10,134 కోట్ల రూపాయల రుణ లక్ష్యాలను నిర్దేశించినట్లు తెలిపారు. నాన్ ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్సులకు 3,656 కోట్ల రూపాయల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వివరించారు. వీటితో పాటు కౌలు రైతులు ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణ లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. పీఎంఏవై అర్బన్, ఏపీటిట్కో రుణాల ప్రగతిని సమీక్షిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సవరించిన అంచనాల మేరకు వెంటనే రుణాల మంజూరు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సేవలు అందుబాటులో ఉండేలా ప్రణాళికయుత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్బీఐ అధికారి పీఎం పూర్ణిమ, సమావేశ కన్వీనర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ, రీజనల్ హెడ్ కేఎన్వి చిన్నారావు, ఎల్డీఎంఎస్ శ్రీనివాసరావు, నాబార్డ్ ఏజీఎం వై సోమనాయుడు, వ్యవసాయ అధికారి ఎన్ విజయ్ కుమార్, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, మెప్మా పీడీ బి ప్రియం వదం, వివిధ బ్యాంకుల అధికారులు, సమన్వయ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. పెద్ద బ్యాంకులతో సమానంగా ది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 15వ స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమని బ్యాంకు చైర్మన్ రామాంజనేయులు అన్నారు. పీఠాపురం శ్రీరామ ఫంక్షన్ హాల్లో సభ్యుల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలో సొసైటీ బ్యాంకులలో సుమారు 1534 కోఆపరేటివ్ బ్యాంకులు ఉండగా పెద్ద బ్యాంకులతో సమానంగా 15వ స్థానంలో ది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉండడం దీనికి కారణం ఉద్యోగులు, కస్టమర్లు క్రమశిక్షణ, స్ఫూర్తితో వ్యవహరించడం వల్లనే 107 సంవత్సరాలు పూర్తి చేసుకుందని కొనియాడారు. భవిష్యత్తులో సామాన్య ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా ది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ కృషి చేస్తుందని అన్నారు. అది వాటి
సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇంత దీర్ఘకాలం మనుగడ సాగించటువంటి నేను చాలా గొప్ప. ఇది ఇవాళ దేశంలో ఉన్నటువంటి 1534 కోఆపరేటివ్ బ్యాంకుల్లో పెద్ద బ్యాంకుల్లో ఇది 15-16 స్థానంలో ఇది. దీనికి ప్రధానమైనటువంటి వారు పాలక వర్గం, ఉద్యోగులు, అట్లానే దీంట్లో ఉండేటటువంటి సభ్యులు క్రమశిక్షణతోటి స్ఫూర్తితోటి సహకార స్ఫూర్తితోటి వ్యవహరించటం వల్లనే, ఉమ్మడిగా కలిసి ఉండటం వల్లనే ఈ సంస్థ ఇట్లా అభివృద్ధి చెందింది. ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రయోజనాల్ని, ముఖ్యంగా సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాలకు అనుగుణంగా ఇవాళ వ్యవహరిస్తామని, వారి ప్రయోజనాలు కాపాడుతూ వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇది మరింతగా అసామాన్య ప్రజల యొక్క వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ బ్యాంకు కృషి చేస్తుందని ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పాలక వర్గం తరఫున మన నిర్ణయులు చైర్మన్ ఎమెరిటస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో సంచరిస్తున్న పులి అటవీ శాఖ అధికారులు అమర్చిన కెమెరాలకు చిక్కకపోవడంతో బుధవారం ఉదయం నుండి పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు నిఘా పెట్టారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ఒమ్మంగి పొదురుపాక శరభవరం గ్రామ ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన పెద్ద పులి జాడ నేడు అటవీ శాఖ అధికారులు ఏర్పరిచిన కెమెరాలకు లేకపోవడంతో ఆ ప్రాంత పరిధిలోని చెరువులు వాగుల వద్ద తనిఖీలు నిర్వహించారు. అయితే పాండవులపాలెం సమీపంలోని బౌరువాక వద్ద ఉన్న ఒక చెరువులో పులి పాదముద్రల ఆధారంగా పులి అక్కడ సంచరించి ఆ చెరువులో నీరు త్రాగినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులి ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు, అలాగే ఆ పరిసర గ్రామాల ప్రజలకు ఇప్పటికే పులి సంచరిస్తున్నట్లు జాగ్రత్తగా ఉండమని తెలిపినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా పులి అడవిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుందని డిఎఫ్ఓ ఐకేవి రాసు తెలిపారు. కలెక్టర్ గారు కూడా ఏ రోజుకి రోజు ఆర్డీఓతో మాట్లాడి ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఎస్పీ గారు కూడా నిన్న మొన్న సిఐఎస్ఐలు అందరూ వచ్చి ఇక్కడ అంటే లోపలికి వెళ్ళొద్దంటాం అనేది మీరు నాకు కనపడుతుంది, కానీ ఆ తర్వాత ఏదైనా జరిగితే అనేది మీరు ఆలోచించట్లేదు. అది వాళ్ళ గురించి చెప్తున్నాం, మాకేమి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఈ విలేజ్కి ఇంకా తెలియదు, పాత అక్కడ విలేజ్ అయితే ఇద్దరు రెండు విలేజ్లో కూడా సహకరించారు, ఇక్కడ కూడా సహకరిస్తారు. కాకినాడ జీజీహెచ్లో గత 20 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు పిఎస్ రాయుడు, పద్మినిలు మాట్లాడుతూ సుమారు 89 మందిని రోడ్డున పడేశారని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు అంతంత మాత్రంగానే ఉన్నా సక్రమంగా రాకపోయినా కోవిడ్ కాలంలో కూడా సేవలు చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఈ రోజున నోటి మాటతో రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆప్కోస్లో చేర్చారని, దానివల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు దక్కలేదని అన్నారు. తరువాత ఆప్కోస్ జాబితాల నుండి తొలగించారని, ఇప్పుడు ఏకంగా ఉద్యోగాల నుండే తొలగించారని కన్నీటి పర్యంతమయ్యారు. ఒక ప్రక్క గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జీజీహెచ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడానికి వీలు లేదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు. అయినా గాని అధికారులు తమ కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వయో పరిమితి కూడా దాటిపోయిందని, 60 ఏళ్ల వరకు గౌరవప్రదమైన జీతం ప్రభుత్వ జీవో ప్రకారం ఇచ్చి పని చేయిస్తే చాలన్నారు. ఇప్పటికైనా అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. వీరి ఆందోళనకు సిఐటియు నగరాధ్యక్షుడు పల్లవేల వీరబాబు మద్దతు తెలియజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు సుధాకర్ శ్రీనివాస్, లలిత కుమారి, బేబీ రాణి, ఇంద్రాణి, చిట్టి తల్లి తదితరులు పాల్గొన్నారు. మేము గత 15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాం. మమ్మల్ని వికాస ద్వారా మేము 2011లో మమ్మల్ని హెచ్డిఎస్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. దాని తర్వాత మమ్మల్ని అందరినీ కూడా వికాసాలో మెర్జ్ చేశారు. దాన్ని మేము అందరం కూడా వికాస వాళ్ళు కూడా అప్రూవ్ చేసుకుని మీకు జీవో ప్రకారంగా జీతాలు వస్తాయని చెప్పారు. తర్వాత ఏమో మమ్మల్ని
2020 ఆక్వాస్లో యాడ్ చేశారు. ఆక్వాస్లో యాడ్ చేసి తీసేశారు. ఇప్పుడేమో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాం. మేము ఎన్నాళ్ళ నుంచో ఎంతో కష్టపడి కోవిడ్లో కూడా ప్రాణాలకు తగ్గించి కూడా మేము అంతరం పనిచేసాం. దాన్ని కూడా వీళ్ళు గుర్తించట్లేదు. హైకోర్టు కూడా మమ్మల్ని హైకోర్టు వారిని మేము సంప్రదిస్తే హైకోర్టు వారు మిమ్మల్ని కొనసాగమని మాకు ఆల్రెడీ కొనసాగమని ఆర్డర్లు ఇచ్చింది. వీళ్ళు హైకోర్టు ఉత్తర్వులను కూడా మీరు అధికారులు ఎక్కడా లెక్క చేయట్లేదు. మమ్మల్ని ఇందులో కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న 89 మంది ఎంతో కుటుంబాలు రోడ్డున పడబోతున్నాయి. దీన్ని అధికారులు గుర్తించి మాకందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఉభయ గోదావరి జిల్లాలకి ఆరోగ్య ప్రధానిగా సేవలు అందించే కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వెట్టి చాకరి తాండవం చేస్తుంది. అత్యంత దారుణంగా అన్ని న్యాయ సూత్రాలని తొంగలో దొక్కి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను కూడా కాలరాస్తూ ఈరోజు 89 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రోడ్డు మీద పడేశారు. గత సెప్టెంబర్ నెలలో 65 మందిని రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు 4030 రూపాయలకి 6110 రూపాయలకి 20 ఏళ్ళ నుంచి ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా రోడ్డు మీద గెంటేశారు. సూపరింటెండెంట్ గారిని అడిగితే వికాస పీడీ గారిని అడగమంటున్నారు. వికాస పీడీ గారిని అడిగితే సూపరింటెండెంట్ గారు అడగమంటున్నారు. సూపరింటెండెంట్ గారు ఈరోజు ఏమంటారంటే మాకు హాస్పిటల్కి ఆదాయం లేదు, ప్రభుత్వం ఆదాయం తగ్గించేసింది, మీకు ఆదాయం ఉంటే కొనసాగించుకోమని ప్రభుత్వం చెప్తుంది, ఆదాయం లేదు కాబట్టి మేము జీతాలు ఇవ్వలేమని చెప్పామంటున్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ వారు మేజిస్ట్రేట్ హోదాలో ఉంటారు, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి చైర్మన్ ఆమె, ఆ కృతికా శుక్లా గారు మానవతా దృక్పథంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కోవిడ్లో సైతం ఆసుపత్రి మొత్తం కోవిడ్ అయిపోతే ప్రాణాలు పణంగా పెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు చేశారు. రేవతనే ఒక ఫార్మసిస్ట్ కోవిడ్ బారిన పడి చనిపోయారు. ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు వేరే విషయం. ఇప్పుడు సంవత్సర కాలంగా జీతాలు లేవు, 4000కి 6000కి పనిచేస్తున్నారు, అయినా మీ సేవలు మాకు అవసరం లేదు అని రోడ్డు మీద గెంటేయడం అని అంటే ఎంత దారుణమో సభ్య సమాజం ఆలోచించాలి. ప్రైవేట్ సంస్థల్లో ఎక్కడైనా అన్యాయం జరిగితే గవర్నమెంట్కి మనం మొరపెట్టుకుంటాం. గవర్నమెంట్ సంస్థలో ఇంత అన్యాయం జరిగితే ఎవరికి మొరపెట్టుకోవాలి? దయచేసి తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఉభయ గోదావరి జిల్లాల ఆసుపత్రి, మీరు జోక్యం చేసుకోండి. ప్రభుత్వం గొప్పగా చెప్తున్నారు జగన్ గారు వచ్చి ఉద్యోగాలు ఇచ్చారని, రకరకాల మేము ప్రజలను ఆదుకుంటున్నామని. ప్రజలకి ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి పర్మినెంట్ చేయమని అడగట్లేదండి, కొనసాగించండి, గౌరవప్రదమైన జీతం ఇవ్వండి అడుగుతున్నారు. మానవతా దృక్పథం ఆలోచించి న్యాయం చేయాలని సిఐటి తరపున అధికారులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఫంక్షనల్స్కి ఉపయోగకరంగా పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి రచించిన ఫంక్షనల్స్ ఏబిసి బుక్ 1, 2, 3 ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 4వ తేదీన శాస్త్రీయ సేవాపీఠం ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళామందిరంలో నిర్వహించనున్నట్లు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం తెలిపారు. కాకినాడలో స్థానిక ఫంక్షనల్స్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 2 పుస్తకాల ఆవిష్కరణ జరిగిందని, 2005లో రివైజ్డ్ పే స్కేల్ ఫంక్షనల్స్ ఏబీసీ బుక్ 2ను గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందన్నారు. దానిలో భాగంగా ఫంక్షనల్స్ 3వ పుస్తక ఆవిష్కరణ కాకినాడలో నిర్వహించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీ రావు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సాయంత్రం ఫంక్షనల్స్ భవన్లో 13 జిల్లాల ఫంక్షనల్స్ అసోసియేషన్ సభ్యులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అందరూ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ట్రెజరర్ ఎస్ ఇబ్రహీం, సభ్యులు నోకరాజు తదితరులు పాల్గొన్నారు. శాస్త్రి గారు 2020లో ఆయన విఆర్ఎస్ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా వారి శాస్త్రీయ సేవా పీఠంతో ద్వారా కొన్ని రచనలు చేయడం కూడా జరిగింది. మరి ఆ రచనలో ముఖ్యంగా పెన్షనర్ సంబంధించి వారి సాధక బాధకాలు అయితే కానీ వారికి రావాల్సిన ఏ కార్యక్రమం సరే ఆయన A+1 అని బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అంటే పిఆర్సీ 9th అది, దాని తర్వాత వచ్చిన పిఆర్సీ 10th మీద మళ్ళీ 2 బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో 3 బుక్కులు కలిగితో అంటే రీసెంట్గా వచ్చినటువంటి పిఆర్సీ మీద ఒక 3వ పుస్తకం కింద రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రంథావిష్కరణ అంతా కూడా మన సూర్యకళ మందిర్లో పెట్టాం.
దానికి కారణం ఏంటంటే మా దాంట్లో డాక్టర్స్ గాని లేతే ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ గాని అందరూ కూడా మెంబర్ అయి ఉండడం వల్ల ఐవి రావు గారి తోటి సెంటిమెంట్ గా ఫస్ట్ బుక్ ఆయన రిలీజ్ చేశారు కాబట్టి ఐవి రావు గారి తోటి ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయాలి ఉద్దేశం తోటి అది చురుకల బందర్లో ఉన్నటువంటి మనకి ఆడిటోరియంలో పక్కన ఉన్న ఆడిటోరియంలో దాన్ని ఆవిష్కరించడానికి వారి సాత్వి సేవాపీఠం ద్వారానే అంతా కూడా సాత్వి సేవాపీఠంతో జరుగుతుంది కానీ మా మోరల్ సపోర్ట్గా మా వంతు సహాయ సహకారాలు అందించాలని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి కొంతమంది కార్యదర్శులు ఉన్నారు అందులో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మీకు నోట్లో కూడా ఇవ్వడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు విశేష సేవలు అందించినటువంటి కమాండర్ని మేము ఎంపిక చేసి వారందరికీ కూడా ఆ రోజుని ఆ చురికల మందిలోనే ఒక సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి అంటే ప్రజెంట్ సినారే మీద ఉన్నటువంటి 13 జిల్లాలో ఉన్నటువంటి సినారే మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వండి లేకపోతే సర్వీసెస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ వారందరినీ కూడా సమన్వయపరచాలనే ఉద్దేశంతో అంటే రాష్ట్రంలో ప్రతిదీ కూడా 2 సంఘాలు ఉండటంతో 2019లో ఒక అఖిల భారత పెన్షనర్స్ సంఘం కింద ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన దురదృష్టవత్తు అది పూర్తిగా సక్సెస్ అవ్వలేకపోయాము. బట్ ఈవెన్ ఈ స్టేజ్లో సరే కనీసం మనం ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 బస్ స్టేషన్లు కలపాలని ఉద్దేశంతో 4వ తారీఖుని ఉదయం పుస్తకావిష్కరణ అయిన వెంటనే మధ్యాహ్నం 3 గంటలకి ఇష్టాకు వచ్చి కార్యక్రమం ఆ 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధితో ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఆ కార్యక్రమం కూడా హాజరవుతుందని కోరుకుంటూ మరి వారు ఏబిసి అన్న బుక్స్ ఏ టైప్లో ఉంటాయో మీకు తెలియడానికి చేసి వాళ్ళ దగ్గర తెప్పించాం మేము. ఈ పెన్షనర్స్ హ్యాండ్ బుక్ అనేసి అంటే పెరిగిన రేట్లకు అనుగుణంగా ట్యాంకర్ లారీ కిరాయి రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో గల ట్యాంక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పెంచిన రేట్లకు అనుగుణంగా ట్యాంకర్ లారీ కిరాయి రేట్లను పెంచాలని పెద్ద ఎత్తున నినాదించారు. అనంతరం ట్యాంకర్ లారీ ఓనర్స్ మాట్లాడుతూ 2019 ఈ సంవత్సరంలో ఉన్న కిరాయి రేట్లను ఇప్పటికీ కొనసాగించడం సరికాదన్నారు. అయితే డీజిల్, టోల్గేట్, గ్రీన్ ట్యాక్స్, బ్రేక్ చలానాలు, టైర్లు రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో చాలీ చాలని కిరాయిలతో లారీలను నడపడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అసోసియేషన్లో 600 ట్యాంకర్ లారీలు ఉండేవని పెరిగిన రేట్లకు లారీ కిరాయిలు తక్కువగా ఉండడంతో ఈఎంఐలు కట్టలేక ఫైనాన్స్ కంపెనీలకు అప్పగించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఓనర్లుగా ఉన్న తాము డ్రైవర్లుగా మారామని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నబాబుకు విన్నవించడం జరిగిందన్నారు. కిరాయి రేట్లు పెంచుతామని యూనియన్లు తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. 24 గంటల్లో అన్లోడ్ చేయకపోతే 2000 వెయిటింగ్ ఛార్జీలు ఇవ్వాలని అన్నారు. బాడీ లారీలకు ఇచ్చిన విధంగా 40% కిరాయి రేట్లను ట్యాంకర్ లారీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించుకుంటే లారీ ట్యాంకర్లను నిలుపుదల చేసి ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కె శ్రీనివాసరావు, జి శ్రీనివాసరాజు, కేవీఎన్ సుబ్రహ్మణ్యం, ఐ గణేష్, జివి రమణ, జి సూరిబాబు, రాయుడు వెంకట్రావు, ఉమ్మడి రాజు, ఏ అప్పలరాజు, టి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ట్యాంకర్ అసోసియేషన్ ఓనర్ నేను. ఈ గత 2-3 నెలల బట్టి నుంచి ఈ కిరాయిలు పెంచమని ఆల్రెడీ మా కన్నబాబు గారి దగ్గరికి, నేను వైసెస్ సిపి అండి, అలాగే మా కన్నబాబు దగ్గర 2-3 చోట్ల వెళ్తాం జరిగింది. ఆయన పెంచుతాము చూస్తాను అంటున్నారు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదండి. మన గతం 2 నెలల క్రితం నుంచి కూడా మళ్ళీ మేము ఇలాగే ధర్నా చేసాము. ఇక్కడ కూర్చుని మీడియా సోదరులు కూడా ఇచ్చున్నాం. దాన్ని ఈ నెలలో పెంచుతామని మాకు వాగ్దానం చేశారండి వాళ్ళు. మీకు ఎలా కావాలో అలాగే ఒక పేపర్ మీద మీరు రాసి మాకు మీరు ఏమేమి అడుగుతున్నారో అవన్నీ ఇమ్మని చెప్పుకున్నారండి. అవన్నీ కూడా రాసి మేము సంతకాలు పెట్టి ఓనర్ల తరఫు నుంచి ఇచ్చున్నాము మా పెద్దలకి. మా కమిటీ నెంబర్లకు కూడా అందరికి ఇచ్చి ఉన్నామండి. ఇచ్చినప్పుడు ఈ నెలలో ఏటని అడిగితే వీళ్ళు ఇంకా మాట్లాడలేదు, ఇంకా మాట్లాడతాం అని అంటున్నారండి. ఇప్పుడు దాకా కూడా చాలా బాధగా ఈ మాకు కెడతలేదండి. అసలు ఈ కెట్టకుండా సరే బాధలు పడి ఈ లారీని ఇప్పుడు దాకా అలా దొల్లింతూ ఉన్నామండి. కానీ ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాగే మమ్మల్ని పక్క దావలో నడిపిస్తూ ఉన్నారు. మాకు దశమే కిరాయిలు పెంచమని కోరుతున్నామండి.
మేము బ్యాటరీలు ఎటువంటి బ్యాటరీలను కూడా మేము ఇబ్బంది పెట్టలేము కాదు. మాకు బ్యాటరీలు తల్లి లాంటివి మాకు, మేము వాటి బిడ్డలు లాంటి వాళ్ళు, మేము వాళ్ళు తోలాలా. దాన్ని దయించి మా మీద దయించి మాకు కిరాయలు పెంచమని కోరుతున్నామండి. ఆ కిరాయలు పెంచిన ఏడలా మీ తోలనకు ఎటువంటి అభ్యంతరం లేదండి. మాకు ఏ ట్రాన్స్పోర్ట్తో పని లేదండి. ఒక అసూసిన ఊనియన్ అండి ఇది. ప్యాటర్ నుంచి ఏ లోడ్ వచ్చినా సరే మేము క్షేమంగా వాళ్ళ ప్యాటర్లకు అందించి మేము ఒక లోడ్ అప్పచెప్పి బాధ్యత మాదండి. అలా మాకు లోడ్లు ఇమ్మని కోరుతున్నాము. మాకు కన్నబాబు గారు, కృష్ణ కన్నబాబు గారు మీ కోరిది ఏమీ లేదండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ రావాలని 10 సంవత్సరాలు చాలా మేము ప్రార్థన చేసండి, బోల్డ్ పురాకులు పడికి నెగ్గాలని అనుకున్నాం. మరి కన్నబాబు మా దృష్టి మా మీద మీరు ఉంచి దయించి మమ్మల్ని ఆదుకుని మేము మందులు తాగేసేసి మా పిల్లల తాళ్ళు బంగారం అమ్మేసి కొంతమంది ఇల్లులు కూడా అమ్మేసి డైవర్ ఉద్యోగాలు చేసుకుంటున్నారండి. వాళ్ళకు కూడా మిగిలిన తెలియదు బాడీ బళ్ళు మీద పోతున్నారు, బాడీ బళ్ళు పెరిగినాయి. దాన్ని కాబట్టి మా మీద దయించి మీరు ఈ కిరాయిల పెంపకంలో మీరు ఆలోచించి మాకు పెట్టలకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా మమ్మల్ని కూర్చొని పెట్టి కిరాయిలు పెంచమని మేము కోరుతున్నామండి. మిమ్మల్ని మీ కోరిది ఇదేనండి. మమ్మల్ని మాకు ఈ కోరిక మీరు మా నుంచి మా మీద దయించి మాకు ఈ మేలు చేసి పెడతారని కోరుతున్నామండి. ఇప్పుడు రాజండి, ఇది ట్యాంక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాం సార్. 2019లో ఉన్న కిరాయిలు అప్పుడు డీజిల్ రేట్ వచ్చండి మాకు 79 రూపాయలు ఉండేది సార్. అప్పుడు కిరాయిలు వచ్చి మామూలుగా మాకు హైదరాబాద్ 2300 ఉండేది సార్ రేటు. 2300 నుంచి 2500 ఉండేది సార్ కిరాయి. ప్రజెంట్ డీజిల్ రేట్ వచ్చండి 107 రూపాయలు అయింది సార్. కానీ అది 2300 ఇస్తానన్నారు సార్. ఇస్తున్నా అదే కిరాయి రన్ అవుతుంది సార్ ప్రజెంట్. మాకు టోల్గేట్లు కూడా అప్పటికిప్పటికి చాలా ఏరియాస్ వచ్చిందండి. అప్పుడు వచ్చండి టోల్గేట్లు 7000 చిల్లర ఉండేది సార్. 3000 చిల్లర ఉండదు, ప్రజెంట్ 7000 చిల్లర ఉంది సార్. అప్పటికిప్పటికి 12100 ఏరియాస్ ఉంది సార్. బండిల్ హైదరాబాద్ వెళ్ళి వస్తే మాకు మిగిలింది 15000 సార్. ప్రజెంట్ సిచ్యువేషన్లో 3000 మిగులుతుంది సార్. చాలా చాలా దారుణంగా ఇక్కడ ఉన్న వాళ్ళు దగ్గర 600 బళ్ళు ఉండేవి సార్ ప్రజెంట్ ఉన్నాయి. 300 బళ్ళు మాత్రం ఇప్పుడు కూడా వానరకం డ్రైవర్లు మాత్రం ఏదే గత్యంతరం లేక రన్ చేస్తున్నారు సార్. కొద్ది సాకోసం వాళ్ళు మాత్రం తిప్పుతున్నారు తప్ప చాలామంది మాత్రం బళ్ళు పైన అప్ చెప్పారు. చాలామంది అమ్మేసుకుని కూడా వానర్ కాస్త డ్రైవర్ కూడా ఇప్పటి సార్ చాలామంది అండి. ఇప్పుడు కూడా మా పరిస్థితి మీడియా రూపంలో తెలియపరిచి మాకు న్యాయం మీరు చేస్తారని, ఇప్పుడు చేయకపోతే కూడా ఈ 300 బళ్ళు కూడా ఇంక సక్కబెట్టి చూసిన పరిస్థితి సార్. ఇంకా అది సార్ పరిస్థితి. అసోసియేషన్ తరఫున మాకు గత 3 సంవత్సరాలుగా కిరాయిలు పెరగలేదు, అన్నీ పెరుగుతున్నాయి. మాకు ఏ విధమైన కిరాయిలు పెరగలేదు, డీజిల్ పెరిగింది ఎన్నోసార్లు. అలాగే బాడీ బళ్ళు కూడా 40% పెరిగింది, మాకు 1% కూడా పెరగలేదు. దానికి అనుకూలంగా మాకు కన్నబాబు గారు ఏదన్నా మేలు చేస్తారని ఈ మీడియా తరపు నుంచి తెలియజేసుకుంటున్నాం. అమలాపురంలో జరిగిన విధ్వంసానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని తూర్పుగోదావరి జిల్లా సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యదర్శి పలువెల వీరబాబు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం సీతానగరం సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా ఆందోళనకు పిలుపునిస్తే ముందు రోజు నుంచే హౌస్ అరెస్ట్ చేసే పోలీసులు కోనసీమ విధ్వంసంపై ఎందుకు ముందుగా పసిగట్టలేదని ప్రశ్నించారు. నూతన జిల్లా పేర్లు పెట్టినప్పుడు ప్రజల నుండి ఎటువంటి అభ్యంతరాలు లేవని సేకరించారని, ఆ తరువాతే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చారని అన్నారు. ఇప్పుడు తిరిగి అభ్యంతరాలు నేటి ప్రభుత్వం స్వీకరిస్తామని చెబుతున్నారంటే ప్రభుత్వం దృష్టిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును తొలగించాలనే ఆలోచన తేట తెల్లమవుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన ఘటనలో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయని అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, కనీసం 50 లక్షల రూపాయలు సుబ్రహ్మణ్యం భార్యకు అందజేయాలని అన్నారు. తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాన్ని సుబ్రహ్మణ్యం భార్యకు అందించి ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. నా పేరు పలువెల వీరబాబు. నేను సిపిఎంఎల్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని, రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ పొవాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వం ఏదైతే ఉందో మత్తు పదార్థాన్ని నిషేధించాలి, మత్తు పదార్థం ఏదైతే ఉందో అడికట్టాలి, ప్రజలందరినీ ఆరోగ్యాలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ మత్తు పదార్థం సందర్భంగానే మొన్న అమలాపురంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, యువకులు అలాగే పెద్దవాళ్ళు అనేక మంది రాజకీయ నాయకులు కలిసి మత్తు పదార్థంలో మునిగిపోయి ఆ రోజు ఎంపీ గారి ఇల్లు కానీ ఎమ్మెల్యే గారి ఇల్లు కానీ
అగ్గిడేత జరిగింది. అలాగే వందలాది మంది అక్కడ జరిగినటువంటి సంఘటనలో కేసుల్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అంటే ఎవరికి ఏమైపోతుందో, ఎంతమంది ఏ ప్రాణాలు పోతాయో, ఏమైపోతుందో అనే ఒక భయంతో ప్రజలు ఉన్నారు. ఇవన్నీ జరగడానికి కారణం మత్తు పదార్థం. అలాగే అమలాపురంలో ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా పెట్టాలని అనేక మంది పోరాటాలు చేసి అనేక మంది సీఎం గారికి మినిస్టర్లకి లెటర్లు పెట్టి అంబేద్కర్ జిల్లా పెట్టాలని చాలామంది పోరాటం చేశారు. ఆ పోరాటానికి ఫలితంగానే అక్కడ అంబేద్కర్ జిల్లా ప్రకటించడం జరిగింది. ఈ జిల్లా ప్రకటించిన తర్వాత మరికొంతమందికి ఇష్టం లేక ఈ అల్లర్లు సృష్టించి ఆ పేరు మార్చాలని అది అనేక ఉద్యమాలు చేస్తూ ఈ ఇల్లు అగ్గెట్టడానికి కారుకులు అయ్యారు. దీన్ని మా సిపిఎంఎల్ పార్టీ అక్కడ ఎవరైతే అన్యాయానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే అమలాపురం ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది అంబేద్కర్ జిల్లాగానే కొనసాగాలని మా సిపిఎంఎల్ పార్టీ కోరుకుంటూ ఉంది. అలాగే మొన్న రంపసోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు గారు చేసిన సంఘటన ఏదైతే ఉందో, ఒక దళిత యువకుడిని అతను చేసినంటే అన్యాయాలు, అక్రమ వ్యాపారాలు, మైనింగ్ వ్యాపారాలు, గంజా వ్యాపారం, రంగురాళ్ళ వ్యాపారాల్లో అన్నిటిలో కూడా అతనికి తెలిసినట్టు కొన్ని కొన్ని విషయాలు ఆ కుర్రోడికి తెలుసు. 5-6 ఏళ్ళుగా అతను కుర్రోడి డ్రైవర్గా ఉన్నాడు కాబట్టి అవన్నీ ఎక్కడ బయటపడిపోతాయని ఆ కుర్రోడిని చంపేయడం జరిగింది. చంపేశాననేసి అతను స్పష్టంగా పోలీసు వారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది. మళ్ళీ అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, అతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు సోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఏదైతే ఉందో, అనంతబాబు గారికి ఏమీ తెలియదు, వేరే పార్టీ వాళ్ళు పురమాయించి మా అనంతబాబు గారిని లోపడేత్తం జరిగిందనేసి ఆవిడ చెప్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు ఆవిడకి. ఎందుకంటే ఆవిడైనా ఒకటే, దళితులైనా ఒకటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ఓసీ మైనార్టీ వర్గాలు, పేదవాడు ఎవడైనా కూడా ఒకటే. ఎమ్మెల్యే గారు అది అర్థం చేసుకోవాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఉన్నాం. ఎవరు ప్రాణం పోయినా తిరిగి తేలేం. ఎందుకంటే ప్రాణం తీసిన వ్యక్తి ఎంతటి వాడైనా సరే ప్రభుత్వానికి చుట్టమేం కాదు. శిక్షకు అరుగుడైతే అతనికి ఏ శిక్ష అయినా చేసి తగిన చర్యలు తీసుకుని అతన్ని శిక్షించాలి. అలాగే ఇప్పుడు అనేక మంది బడా భూస్వాములు తప్పు వ్యాపారాలు చేసి, స్మగ్లింగ్ వ్యాపారాలు చేసి అతి దారుణంగా పేదవాళ్ళని చంపేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో సుమారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పిల్లల్ని 200 మంది సుమారు చంపేస్తం జరిగింది. దీన్ని ఎవడు పట్టించుకున్నా పాపం లేదు. ఒక ధనవంతుని అరెస్ట్ చేశారనేటప్పటికి ఒక ఎమ్మెల్యే గారని ఆవిడ మర్చిపోయి ఈరోజు అనంతబాబు గారికి అన్యాయం జరిగిందని ఆవిడ ప్రెస్ మీట్ పెడతాం, అది మంచి పద్ధతి కాదని ఆవిడ ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలని మేము సిపిఎంఎల్ పార్టీ నుంచి ఆవిడని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి అన్యాయం దళితుల మీదే జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళితులు ప్రాణాలే తీస్తున్నారు. దళితులు ఆడపిల్లలనే రేపులు చేస్తూ ఉన్నారు. దళితులు ఆడపిల్లలనే గ్యాంగ్ రేపులు చేస్తూ ఉన్నారు. అలాగే దళితుల కుర్రోళ్ళనే శిరోమండలాలు చేస్తూ ఉన్నారు. అలాగే సెక్షన్లు ఉన్నాయి మేము కాపాడుతాం అంటున్నారు. చాలా సెక్షన్లు తీసేస్తం జరుగుతుంది. పేదవాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు కట్ చేసేస్తున్నారు. పేదవాడికి ఏమైనా జరిగిందంటే ఎవడ పట్టించుకుంటలేదు. ఒకవేళ ఎవరన్నా నాయకులు ప్రెస్ మీట్లు ఎట్టి ఏదన్నా చేస్తే ఆ నాయకులను ఏ రకంగా అరెస్ట్ చేయాలనే ఆలోచన మీదే అధికార పార్టీ ఉంటుంది. ఇది మా పార్టీ డిమాండ్ ఏదైతే ఉందో, అమలాపురం ఏరియాలో అంబేద్కర్ జిల్లా కొనసాగాలి, ఈ అనంతబాబు అనే వ్యక్తికి కఠినంగా శిక్ష పడాలి, అలాగే ఆ చనిపోయిన కుర్రోడికి సుమారు 50 లక్షల రూపాయలు మా సిపిఎంఎల్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే చనిపోయిన ప్రాణం ఏదైతే ఉందో మనం ఎలాగ తీసుకురాలేము, వాళ్ళ చనిపోయిన అబ్బాయి భార్యకి ఏదైతే ఉందో 3-4 నెలల గర్భిణీ అంటున్నారు, ఆవిడకి కూడా ప్రభుత్వం ఆదుకుని వాళ్ళకి తగిన చర్యలు తీసుకుని ఆ కుటుంబాన్ని తక్షణం ఆదుకుంటుందని మేము అధికార పార్టీని కోరుకుంటూ ఉన్నాం. రాష్ట్రంలో స్పెషల్ బీఈడి డిఈడి శిక్షణ పొంది నిరుద్యోగులుగా ఉన్న వారికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ దివ్యాంగుల పాఠశాలలో ప్రత్యేక ఉపాధ్యాయులుగా నియమించాలని నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలో కాకినాడ డిఈఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక కన్వీనర్ మెర్ల నాగ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 5 మంది దివ్యాంగులకు ఒక ఉపాధ్యాయుని రిక్రూట్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డిఎస్సి నిర్వహించి మెరిట్ వచ్చిన స్పెషల్ బీఈడీ డిఈడి చేసిన నిరుద్యోగులకు ఉపాధ్యాయునిగా ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలు ప్రజాప్రతినిధులు అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానటువంటి ప్రత్యేక డిఎస్సిని వెంటనే ఈ ప్రత్యేక ఉపాధ్యాయులకు ఇవ్వాలని కోరుతూ స్పెషల్ డిఎస్సి. కాకినాడ తపాలా శాఖలో పనిచేసి పదవి విరమణ చేసిన వేదుల బాలకామేశ్వరి సేవలు ఎనలేనివని తపాలా శాఖ సూపరింటెండెంట్ డి నాగేశ్వరరావు, ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ ఫంక్షన్స్ డివిజనల్ కార్యదర్శి తురగ సూర్యారావు అన్నారు. కాకినాడ తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో తురగ సూర్యారావు అధ్యక్షతన తపాలా సూపరింటెండెంట్ కార్యాలయ అకౌంటెంట్ వి బాలకామేశ్వరి, డాక్టర్ హరివిజయ్ కుమార్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు 60 సంవత్సరాలకు పదవి విరమణ చేయడం సర్వసాధారణమని, ఉద్యోగం చేసినంత కాలం బాధ్యతగా సక్రమంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఈ సత్కార కార్యక్రమానికి తపాలా ఉద్యోగులతో పాటు బాలకామేశ్వరి దంపతుల కుటుంబ సభ్యులు, శ్రేయో విలాసులు, మిత్రులు పాల్గొని మధురమైన తీపి గుర్తు మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భాజపా కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ, రిటైర్ అయిన బాలకామేశ్వరి ఆల్ ఫంక్షనర్స్ అసోసియేషన్ ద్వారా కూడా సేవ చేయాలని బాలకామేశ్వరిని కోరారు. అలాగే బాలకామేశ్వరి భర్త కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెడికల్ వార్డ్ హెచ్ఓడి అయిన డాక్టర్ విజయ్ కుమార్ కోవిడ్ విపత్కర సమయంలో ఆయన సేవలు మరవలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ సిహెచ్ శ్రీనివాస్, పివి రామణమూర్తి, హెడ్ పోస్ట్ మాస్టర్ టి అమ్మిరాజు, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ యూనియన్ నాయకుడు సాయిరామ్, సర్కిల్ ట్రెజరర్ కె ప్రసాద్ రావు, ఫంక్షనర్స్ సంఘం నాయకులు టివి రమణారావు, బుచ్చిరాజు, బి వేణు, రామ్మోహన్, కృష్ణ కుమార్, ఆర్వీవీఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ డిపార్ట్మెంట్ లో ఎవరికి నా అంత వైభవంగా ఇంత ఫేర్వెల్ చేసి ఉండాలని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే 31న పిఎంజీ గారి రిటైర్మెంట్ అందరూ అక్కడ ఉంటారని నేను 30కి పెట్టుకుంటే ఆ రోజు కూడా ఉండరనేసరికి చాలా కొంచెం బాధ అనిపించి, సరే అనే ఎస్పీ గారితో సార్ ఒక ఫోటో తీసుకుందాం అంటే ఫ్రైడే ఈవినింగ్ ఆయన బ్రహ్మాండంగా మాకు ఫేర్వెల్ ఇచ్చారు ఏఎస్పీ గారు, ఎస్పీ గారు వాళ్ళంతా. దానికే నేను చాలా ఆనందపడి ఆ 2 రోజు మా షష్ఠి పూర్తి రిటైర్మెంట్ ఫంక్షన్, ఆ తర్వాత ఇలా వరుసగా ఫెలిసిటేషన్స్ రియల్లీ. ఇంక ఎవ్వరు కూడా రిటైర్ అయిన వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ఇంత వైభవంగా జరిగి ఉంటుందని నేను అనుకోను. అది ఆ దేవుడి దయవల్ల నేను నిజంగానే సర్వీస్ చేసి ఉంటాను అన్నమాట. అయితే ఒకటే అనుకునేదాన్ని నేను, ఎప్పుడు మనం తీసుకున్న జీతం తీసుకున్న ప్రతి రూపాయికి న్యాయం చేయాలంతే, అదొక్కటే నేను అనుకున్నాను, అదే చేశానని నేను అనుకుంటున్నాను. అంతకంటే సర్వీస్ చేశాను, సర్వీస్ అంటే అవతల నుంచి ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా చేసేది సర్వీస్, ఇది శాలరీ తీసుకుని నేను చేసేది డ్యూటీ. ఆ డ్యూటీ సక్రమంగా చేసినందువల్లే నాకు ఈ అదృష్టం లభించింది అనుకుంటాను. నాకంటే ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ మా డాక్టర్ గారు చెప్పాలంటాను. శాలరీ అనేది అది వేరు, టైంతో సంబంధం లేకుండా అతను రిస్క్ తీసుకుని ప్రాణాలకి మించి అన్నమాట. ప్రాణం అవతల వాళ్ళ ప్రాణం కాపాడడమే ముఖ్యం, మిగిలిందంతా తర్వాత అన్న సేవా దృష్టితో ఆయన పనిచేస్తూ ఉంటారు. ఆ అదృష్టం మాకు లభించినందుకు, ఇటువంటి సేవ చేసే అవకాశం కలిగించినందుకు దేవుడికి నేను ఎప్పుడూ కృతజ్ఞరాలి ఉండి. మీకు ఇటువంటి ఇంత వైభవంగా నన్ను వీడ్కోలు చే పంపిస్తున్నందుకు ఎస్పీ గారికి, సూర్యారావు గారికి, మేడం లక్ష్మీ ప్రసన్న గారికి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు ఆప్తులే, ఇంతకుముందు నేను పనిచేసిన వాళ్ళే, వాళ్ళందరూ ఇంత వైభవంగా ఇంత ఇదిగా అభిమానంగా నా గురించి నేను వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. పేరు పేరున చెప్పుకుంటూ ధన్యవాదాలండి. కాకినాడ జిల్లాలో జిల్లా ఖనిజ నిధి డిఎంఎఫ్ పరిధిలో మంజూరైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో కలెక్టర్ కృతికా శుక్ల అధ్యక్షతన జిల్లా ఖనిజ నిధి డిఎంఎఫ్ సమావేశం జరిగింది. నిధికి సమకూరిన మొత్తం, వివిధ పనులకు చేసిన ఖర్చు, ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో పురోగతిని తదితర అంశాలపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఇలాఖీయాలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో 9 మండలాల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయని, 281 గ్రామాలు ఆవాసాలపై ప్రత్యక్షంగా, 224 గ్రామాలు ఆవాసాలపై పరోక్షంగా ఈ కార్యకలాపాలు ప్రభావం చూపుతున్నాయని అన్నారు. జిల్లా ఖనిజ నిధి ద్వారా సమకూరిన మొత్తంతో ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తాజాగా జరిగిన సమావేశంలో ఏలేరు ఇరిగేషన్ డివిజన్ పెద్దాపురం పరిధిలో 2.35 కోట్ల విలువైన 6 పనులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కృతికా శుక్ల ఆదేశించారు. సమావేశంలో జెడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ, పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామారావు, మైన్స్ అండ్ జియాలజీ డిడి ఈ నరసింహారెడ్డి, డిఈఓ డి సుభద్ర, డిపిఓ ఎస్వి నాగేశ్వర నాయక్, జిఎం డిఐసి టి మురళి, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ రమేష్, ఆర్ఎన్బిఎస్ఈ కె హరిప్రసాద్ బాబు, పిఆర్ఎస్సి ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రాధాన్య రంగాలకు వార్షిక రుణ ప్రణాళిక క్రింద నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు బ్యాంకర్లు కృషి చేయాలి. బ్యాంకర్ల సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల. కాకినాడ జీజీహెచ్లో గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు అనైతికం. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జయశ్రీ ధర్నా. రాష్ట్రంలో స్పెషల్ బిఈడి డిఈడి వారికి సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలి. నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలో కాకినాడ డిఈఓ కార్యాలయం వద్ద నిరసన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.